స్టార్ట్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. కష్టే ఫలి అంటారు అవునమ్మా సామెత. కానీ ఫస్ట్ దుదులేస్తున్నాం, రెండోది మాత్రమే పట్టుకుంటున్నారు కదా, గమనించారా మీరు? అవునమ్మా. ఎట్లమ్మా మరి? ఆస్తి మురుడు ఆశ బారెడు అన్నట్టుంది. మనం చేసే కష్టం ఇంత, ఫలితం ఇంత కావాలని ఆశపడుతున్నాం. ఈ ఆశలు ఎంత దాకా వచ్చాయంటే మళ్ళీ మనం మూఢాచారాల్లోకి, మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతున్నామా, బుద్ధి నమ్మకాల్లోకి వెళ్ళిపోతున్నామా అని అనిపిస్తుంది. ఎంతో హేతుబద్ధంగా ఆలోచించాల్సినటువంటి యువతరం కూడా ఇట్లాంటి విషయాలకి లోను కావడం అన్నది చాలా బాధ కలిగించేటటువంటి విషయం. ఉదాహరణకి నీ పేరులో ఒక అక్షరం మార్చుకో, నీకు బాగా వచ్చేస్తుంది అంటే ఎట్లా మారుస్తున్నారమ్మా? పేరు మార్చట్లేదు కదా. ఉదాహరణకి నీ పేరుంది జయ అని ఉంది, జయలక్ష్మి అమ్మ, జయలక్ష్మి అని ఉంది, మొత్తం జయలక్ష్మి అని ఉంది. ఈ జయలక్ష్మిలో నంబర్ సరిగ్గా లేదమ్మా, నీ పేరు మార్చుకుంటే బాగుంటుంది. జేఏ వైవైఏ ఎల్ఎల్ఏ కేఎస్హెచ్ఎంఐ అని రాసుకోమని చెప్పారు అనుకుందాం, ఎలా పలుకుతారు? యాకి యావత్ ఇవ్వాలి తెలుగులో, లాకి లావత్ ఇవ్వాలి మనం. అందులో మొదటి అక్షరంలో లాకి లావత్ ఇచ్చి పలకలేం కదా, అది ఎలా పలుకుతాం? అలా పైగా పలకడంలో మాత్రం జయలక్ష్మి అని పలకాలే కానీ జయలక్ష్మి అని అనలేం కదా, అది ఎలా ఉంది, ఏదో తిట్టినట్టు కొట్టినట్టు ఉంటుంది. పోని పైగా వాళ్ళు ఏమంటున్నారు, ఉచ్చారణలో తేడా కాదు రాస్తే చాలని. అది ఇంగ్లీష్లో రాస్తున్నారు, ఇంగ్లీష్లో రాస్తే మార్పు ఎక్కడొస్తుంది? పోని ఇంగ్లీష్ భాష కూడా మంచి భాషే కాదనడానికి లేదు. నేను పిలవడంలో ఏమన్నా మార్పు వస్తుందా? నిన్ను మీ జయలక్ష్మి అనే పిలుస్తా, ఇంకో పేరు పిలవలేను కదా. ఎక్కడ పోని ధ్వని తరంగాలకి శక్తి ఉంది అంటే ధ్వనిలో మార్పు వస్తే కొంచెం ఉంటుంది, కానీ ధ్వనిలో మార్పు రాకుండా స్పెల్లింగ్లో రాసి నీ స్పెల్లింగ్ని ఏదో ఇన్నిసార్లు రాయి, అన్నిసార్లు సంతకం పెట్టు, ఇట్లా పెట్టి ఇది ఇది పేరు మా ఇది ఎక్కువ మంది యువతరం చేస్తున్నారు. అది నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, సీఈఓలుగా ఉన్నవాళ్ళు, మరి ఎంబీఏలు చేసిన వాళ్ళు, వాళ్ళు ఇలా పేర్లో స్పెల్లింగ్ మార్చుకుంటున్నారు అంటే వీళ్ళు మరి ఒకటి రెండు తరాలు వెనక్కి వెళ్ళిపోయారా? ఆధునిక యుగంలో ఉన్నవాళ్ళ వీళ్ళు హేతుబద్ధంగా ఆలోచిస్తున్నారా, శాస్త్రీయంగా ఆలోచిస్తున్నారా, అర్థం కాలేదు. అదే ఇలాంటివి, ఇది ఇదే కాదమ్మా, ఇది ఒక రకం, ఇది ఒక రకం, ఇంకా ఎన్నున్నాయి ఇట్లాంటివి. జీవితం అంతా ఇదే అయిపోయింది. ఏది ఇక్కడేదో ఈ కిటికీ ఇటు మార్చు, ఈ తలుపు ఇటు మార్చు, ఆ మారిస్తే లక్షలు వస్తాయో లేకపోతే తెలియదు, కానీ ఇప్పుడు వేలు ఖర్చు అవుతాయి. ఇవాళ ఖర్చు అయ్యే వేలే నాకు కనపడతాయి, వచ్చే లక్షలు నా కంటికి కనపడవు. మరి మేబీ నా చూపు చిన్నదేమో నాకు అర్థం కాదు ఒకటి. అలాగే ఈ బీరువ అటు మార్చు, ఆ బీరువ ఇటు మార్చు. ఇంట్లోకి గాలి ధారాళంగా, గాలి వెలుతురు రెండు ధారాళంగా వచ్చేటట్టుగా ఉండాలి, కానీ ఇవన్నీ మార్చుకుని కొంతమంది ఇంతకుముందు ఒక ఆఫీస్కి వెళ్ళి చూస్తే ఇట్లా కూర్చున్న వాళ్ళు మళ్ళీసారి వెళ్ళేటప్పటికి అటు కూర్చుని ఉంటారు. ఇటు ఎంట్రన్స్కి వీపు ఉంటుంది, వాళ్ళ వీపు చూసుకుంటూ లోపలికి వెడతాం మనం. ఏమిటండి అంటే వాస్తు ప్రకారం ఇక్కడ కూర్చుంటే నేను బాగా పనిచేస్తా అంట, అందుకని నేను నా పొజిషన్ మార్చుకున్నానండి. నువ్వు ఫిజికల్ పొజిషన్ మార్చావు, కానీ నీ ప్రమోషన్ వచ్చే పొజిషన్ అయితే నువ్వు మార్చుకోలేకపోయావు. కొన్ని 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 నమ్మాలి, వాస్తు శాస్త్రం ఉంది, వాస్తు లేదంటే వాస్తు అద్భుతమైనటువంటి శాస్త్రం. ఇప్పుడు చెప్తున్నది మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. అవును, ఒక వాస్తు శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే ఒక తరం వాళ్ళు ఆ ఇంట్లో ఆరోగ్యంగా ఆనందంగా గడిపాక ఒక తరం, తరువాత తరం వాళ్ళు దాన్ని మార్చక్కర్లేదు. తర్వాత ఎవరొచ్చి మీకు ఏ వాస్తు తేడా చెప్పినా? ఓహో, ఒకడు మరి ఒక తరం వాళ్ళందరూ ఉన్నారు, నలుగురు ఆ రోజులు ఐదు ఆరుగురు పిల్లలు ఉండేవారు, అందరూ ఏదో పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కాకపోయి ఉండొచ్చు, సుఖంగా పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, ఆనందంగా ఉన్నారు, అయిపోయింది. ఆ కొడుక్కి ఏదో ఆ ఇల్లు ఇచ్చారు, వాస్తు ప్రకారం ఇది బాగాలేదని మార్చుకుంటే
అవసరం లేదు అక్కర్లేదు అని చెప్తుంది శాస్త్రం. అది అది అవి చూడం, మనం అవి చూడం, ఈ చిన్న చిన్నవే పట్టుకుంటాం, మనకి ఏది సౌకర్యంగా ఉందో అది పట్టుకుంటాం. తులసి మొక్క ఏ ఇంట్లో ఏ పక్కన పెడితే లాభం, ఇది అడిగేవాళ్ళు ఉన్నారు. అంటే ఈశాన్యం వైపు పెట్టాలా అండి, వాయవ్యం వైపు పెట్టాలా అంటే దీనికి ఒక శాస్త్రం కూడా తయారైపోయింది. ఈశాన్యం వైపు పెడితే ఏదో ధనలాభం, అవునో కాదో నాకు తెలీదు, ఏదో ఇటువైపు పెడితే ఫలానా లాభం, అటువైపు పెడితే ఫలానా లాభం అని చెప్పేటటువంటి శాస్త్రం దీనికి తయారైంది. ఇవన్నీ షార్ట్ కట్స్తో లాభం పొందాలి అని, అంతేగాని కష్టపడదామని లేదు. ఈ షార్ట్ కట్స్ వల్ల వచ్చే ఫలితాలన్నీ షార్ట్ టర్మ్ ఫలితాలే, అంతే, అవి కూడా షార్ట్ టర్మే ఉంటాయి, అంటే ఉంటాయి. నీకు పూర్తిగా ఫలితం ఉండాలి అంటే చక్కగా సరైన మార్గంలో ఉండాలంతే. అదే అంటాను, ఇన్ని మార్చుకోమంటున్నారు. ఇప్పుడు పేరు మార్చుకో, స్పెల్లింగ్ మార్చుకో, ఇంటి కిటికీ మార్చు, తలుపు మార్చు, నువ్వు కూర్చునే పొజిషన్ మార్చు, సౌకర్యం కోసం మార్చుకోవడం వేరు. కొంతమంది చూడండి చాలా చక్కగా, మొన్న 10 రోజుల క్రితం పెడితే ఇంట్లో సోఫాలు అవి ఒక అరేంజ్మెంట్ ఉంటాయి, మళ్ళీ 10 రోజుల తర్వాత పెడితే వేరే అరేంజ్మెంట్ ఉంటాయి. ఎందుకంటే ఒకే రకంగా ఉంటే విసుగ్గా ఉందండి, అరేంజ్మెంట్ మార్చుకున్నామండి. అట్లా అందంగా ఒక అలంకరణ దృష్టితో, ఈస్థెటిక్ సెన్స్తో నీకు సౌకర్యంగా ఉండడానికి. లేదా ఇప్పుడు మా అబ్బాయి ఏదో ఇక్కడే కూర్చొని చదువుకుంటానన్నాడండి, వాడికి స్టడీ టేబుల్ వేయడం మళ్ళీ విత్ సర్దామండి, ఇంతవరకు బాగుంటుంది. దీనివల్ల ఏమిటంటే నేను కష్టపడకుండా, శ్రమ పడకుండా, నా వైపు నుంచి ఎటువంటి ప్రయత్నం లేకుండా ఏదో ఇంత లప్ప వచ్చి గడపడాలి, ఆకాశం నుంచి ఊడిపడాలి. నేను మందు వేసుకోకుండా నా ఆరోగ్యం బాగుపడాలి. నేను ఆహార నియమం పాటించను, అడ్డమైన చెత్తా తింటా, ఇష్టం వచ్చినప్పుడు తింటా, కానీ నేను ఏదో మంత్రం వాళ్ళెవరో చెప్తే 10 సార్లు చేస్తే నాకు బీపీ రాకూడదు, ఎట్లా కుదురుతుందమ్మా? ఉద్యోగాలు వచ్చేయాలి, పెళ్ళిళ్ళు అయిపోవాలి, తర్వాత పిల్లలకి పెద్ద పెద్ద సీట్లు రావాలి, వీసాలు వచ్చేయాలి, చిన్న చిన్న మార్పులతో, చిన్న మార్పులతో, ఈ చిన్న మార్పులతో ఎంత స్వార్థపరులమమ్మా. ఎవరో అందిశ్రీ ఆయన రాశాడు, పావల అగరొత్తి వెలిగించి లక్షలు కావాలని కోరుకుంటాం మేమంతా మనుషులం అని మాట్లాడతాడు ఆయన. ఒక అగర బేరమా, దేవుడికి పూజ చేయడం బేరం పెడుతున్నామా? కాదు కదా. ఇలా మనం ప్రయత్నం ఏమీ చేయకుండా, ఇంకోటి నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది, మీకు ఈ లాభం కావాలంటే ఇలా దీపం పెట్టండి, మీకు ఈ లాభం కావాలంటే ఇలా దీపం పెట్టండి, ఏదో ఇంత ఉప్పు వెయ్యండి, ఆ ఉప్పు మీద దీపం పెట్టండి, 3 ఒత్తులు వెయ్యండి, పెరట్లో 2 వీధిలో 2 పెట్టండి, దేవుడి దగ్గర 2 దీపాలు పెట్టండి, 6 దీపాలు, 6 దీపాలకి అయ్యే నూనె 1 నెలకు ఖర్చు వేయండి, ఖర్చు లెక్క వేయండి. నీకు ఇలా ప్రతిదీ, నీకు ఇన్ని దీపాలు పెట్టడానికి ఎంత సమయం వృధా చేస్తున్నావు అంటే దీపం పెట్టద్దండి సార్, నీకు ఇష్టం ఉండి ఇల్లంతా దీపాలు పెట్టుకోవాలంటే ఇల్లంతా పెట్టుకో, కానీ ఏదో వస్తుందని అప్పు చేసి నూనె కొని పెడతావే, ఇది ఇక్కడ వచ్చింది తేడా. పోనీ అప్పు చేయకపోయినా ఏదో వస్తుందని పెడతారు కదా, ఏదో వస్తుంది పెడతావు అంటే జీవితం అంతా నువ్వు ఈ దీపాలు పెట్టడానికి, ఒత్తులు తయారు చేయడానికి, ఆ కింద దాని అరేంజ్మెంట్స్ చేయడానికి, దీంతో అయిపోయాక నీకు జీవితంలో నువ్వు బాగా ఆనందంగా ఉండేదెప్పుడు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ప్రస్తుతం అయితే నువ్వు లేవు ఆనందంగా కదా. అసలు ఉన్నదాంతా ఆనందంగా ఉండడం మొదలు పెడితే ఈ క్షణం నుంచి ఆనందం ఉందే, కరెక్టే కదమ్మా. నేను దీనికి చిన్న ఉదాహరణ చెప్తూ ఉంటాను, ఎప్పుడు చెప్తాను పిల్లలకు కానీ పెద్దలకు కానీ, కరెంటు పోయింది అదృష్టవశాత్తు, అదృష్టవశాత్తు, అదృష్టవశాత్తు లేకపోతే మనమా ఎక్కడ చూస్తాం, కొన్ని సందర్భాల్లో అదృష్టమే అది, కరెంటు పోయింది, చక్కగా టీవీ కూడా ఆగిపోయింది, ఎంత బాగుంది, 6 బయటికి వెళ్ళి వెన్నెలు చూస్తాం, లేకపోతే చూస్తామా మనం, అందుకే అదృష్టవశాత్తు అన్నా. లేదండి, వెన్నెల రాత్రులు కావు, నల్లని ఆకాశంలో నక్షత్రాలు అలా ఉంటే రత్నకంబళీలాగా అనిపించలేదా, ఒక్కసారి దాని వంక కన్నెత్తి చూడు, ఆ నక్షత్రాలు అలా కదులుతుంటే ఎంత ఆనందంగా ఉంది, అటువంటి చూసి ఆనందించటం అన్నది నీ మనసులో ఉండాలి, కానీ వెన్నెలనైనా ఆనందిస్తావు. చీకటి రాత్రుల్లో నక్షత్రాలున్న నల్లని, అంటే నల్లని పోని రత్నకంబళి వదిలే, నల్లని ఆడపిల్లలను మాట్లాడుకుంటున్నాం కదా, ఒక నల్లని
వెల్వెట్ క్లాత్ మీద మీకు నచ్చిన మెటీరియల్ మీద నల్లని పట్టు అనుకుందాం. నల్లని పట్టు మీద చిన్న చిన్న తెల్లని జరి అలా చమక చమక మెరుస్తూ ఉండే చీరలాగా అనిపించలేదు ఆకాశం చూస్తే? మనసు ముఖ్యం, మనసు ముఖ్యం అంటే ఆనందించటం అన్నది ఎంత ఉన్నా ఉండదు, మన మనస్సును బట్టే ఉంటుంది. పట్టు పరుపుల మీద పడుకుంటే నిద్ర పట్టని వాళ్ళు ఉన్నారు. అవును, కటిక నేల మీద హాయిగా నిద్ర, అమ్మయ్యా ఆహా భలేగా నిద్రపోయాను, ఎంత హాయిగా ఉందో తేలిగ్గా ఉందనే వాళ్ళు ఉన్నారు. ఇది మానసిక స్థితి మీద ఉంది. ఇది మార్చుకుంటే అనుక్షణం ఆనందమే. అది లేక నేను కష్టపడను, నేను నీ ఆరోగ్యానికి అనుసరించిన ఆహారం తీసుకోవచ్చు కదా, ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది, ఏ చెత్త పడితే అది, జీవచాపల్యంతో మింగేసి ఆరోగ్యం ఉండమంటే ఎట్లా ఉంటుంది? దానికి కూడా ఒక సమయం ఉంది కదా, ఓ పద్ధతి ఉంది కదా. యుక్తాహార విహారస్య, సరైన ఆహారం, సరైనటువంటి పని చెయ్యి. ఇది చెయ్యమని చెప్పేటటువంటి వాళ్ళు మనకి ఎవరున్నారు? ఎంతసేపు ఈ రాయి, ఈ రంగు రాయి పెట్టుకో, ఈ ఉంగరం పెట్టుకో, ఈ పేరు మార్చుకో, మొక్క పెట్టుకో, ఆ మొక్క పెట్టుకో, పలానా ఫోటో పెట్టుకో, ఇది ఈ మొక్క పెట్టుకుంటే ఈ మూల ఏవో కొన్ని మొక్కలు చెప్పారు, ఈ మొక్కలు పెట్టుకుంటే లాభం. కానీ నేను చెప్తాను మొక్కలు పెట్టుకోమని, ఏవి ఆక్సిజన్ బాగా ఇచ్చే మొక్కలు కొన్ని ఉన్నాయి అవి పెట్టుకో, అవి పెట్టుకోండి. ఏదో స్పైడర్ ప్లాంట్ అంటారు దాన్ని, అది అదొకటి ఎంత ఆక్సిజన్ ఇస్తుందో. ఇంటీరియర్ లోపల పెట్టుకోండి, ఇంట్లో మంచి వాయు ప్రాణవాయువు ఉంటుంది. ఈ స్నేక్ ప్లాంట్ అంటారు, పేర్లు చూడండి బాగాలేవు, తెలుగులో బాగుంటాయి. అది మాడో ఏదో అంటాం, అది పెట్టుకోండి. మనీ ప్లాంట్ అన్నారు, ఇదొకటే పేరు బాగుంది, అది పెట్టుకోండి. అవును, ఇంకా ఒక ఐదో ఆరో ఉన్నాయమ్మా. మనం ఇంట్లో పెట్టుకుంటే కూడా వారానికి ఒకసారి బయట పెట్టి లోపల పెట్టుకుంటే సరిపోతుంది, మంచి ఆక్సిజన్ వాయువు ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. ఇది పెట్టుకోండి అని చెప్తాం, కానీ దీన్ని ఈ మూల పెట్టు, ఆ మూల పెట్టు. మీరు అన్నట్లు పైనుంచి ఏదో పడిపోతుంది, ఏది పడిపోతుంది, ఏం పడిపోతుంది, ఏమీ పడదు, ఆరోగ్యం చెడుతుంది. ఇన్న ఇప్పుడు కూడా సుఖపడకపోవడం ఉన్నట్టు ఉంటుంది, ఇప్పుడు కూడా కష్టపడటమే ఉంది. ఆ పడటం కష్టపడటం ఏం పడతాం, హాయిగా ప్రయత్నం చేయండి. మీకు ఏదన్నా కావాలంటే ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం ఫలిస్తే వచ్చేటప్పుడు ఉండేటటువంటి ఆనందం చాలా బాగుంటుంది. అప్పుడు సెరిటోనినో ఏదో ఒక హార్మోన్ బయలుదేరుతుందట మనలో, ఆ హార్మోన్ వల్ల ఆనందం వస్తుందట ప్రయత్నం వల్ల చేసినప్పుడు. ఆనందం ఎందుకు వస్తున్న దానికి కూడా మనకి శాస్త్రీయంగా చాలా మంచి కారణాలు చెప్పారు. అవును, చేత ప్రయత్నాలు చేయండి. ఎప్పుడు పూజలు మానమనలేదే, పూజ చేయండి. ఎందుకు చేయాలి, చేతులు ఇచ్చాడు చెయ్యండి, నోరిచ్చాడు రెండు మాటలు మాట్లాడండి దేవుడి గురించి, కళ్ళు ఇచ్చాడు చాలా అందంగా అలంకరించి చూసి ఆనందించండి, చెవి ఇచ్చాడు వినగలుగుతున్నాం కదా రెండు స్తుతులు వినండి. అంతకు చెయ్యాలి కానీ పూజ, ఇన్ని ఇచ్చినందుకు ఆయనకి పూజ చెయ్యాలి. ఇవి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా, ఇవి ఉన్న మనం ఎంత ధనవంతులం, ఎంత సంపద కలిగినటువంటి వాళ్ళం, మనకున్న సంపదని మనం గుర్తించట్లేదే. అన్నిటినీ మించి బుర్రిచ్చాడు కదా, వాడుకోవచ్చుగా, దాన్ని వాడుకో, ఉపయోగపెట్టుకో. ఇది ఇచ్చినందుకు రోజు ఒకసారి కృతజ్ఞత చెప్పుకో దేవుడికి, నాకు ఇవన్నీ ఇచ్చావు. వీఆర్ హ్యావ్స్, వీఆర్ నాట్ హ్యావ్ నాట్స్. డబ్బు కాదు ఇక్కడ, కన్ను ముక్కు చెవి నోరు బుర్ర బుద్ధి చెయ్యి కాలు ఎన్నిచ్చాడు మనకి, ఆరోగ్యం ఉండడానికి ఇల్లు ఇవన్నీ ఇచ్చాడు. అందుకని ఒకసారి దండం పెట్టుకో. ఏమవుతుందో తెలుసా, అలా దైవానికి ఇచ్చిన వాటి కృతజ్ఞతతో నమస్కారం చేసుకుంటే మనకు వచ్చే పరిస్థితుల్ని ఎదుర్కోగలిగినటువంటి ధైర్యం వస్తుంది. ఎస్, అది కావాలి. అంతేగాని నాకు కష్టమే రావద్దనుకుంటే చీకటి పడకపోతే వెలుగు విలువ ఎలా తెలుస్తుంది? పురిటి నిప్పులు పడకపోతే బిడ్డ నవ్వు చూసే అదృష్టం ఎక్కడుంటుంది? అంతే కదమ్మా కదా, ఆ పురిటి నొప్పులు పడాలి, తప్పదు. కాకపోతే ప్రాణాంతకంగా రాకుండా కాకుండా ఉండడానికి భగవంతుడు అనుగ్రహం. అంతే అంతే అంతేగాని షార్ట్ కట్స్లోన ఇవన్నీ మనం కావాలనుకునేది. మీరు అన్నట్లుగా యువత కూడా బాగా, యువతే ఎక్కువగా తయారయ్యారు. నేను బాధపడుతున్నది అక్కడే. ఇప్పుడు నా తరం వాళ్ళు ఏదన్నా ఉంటే పోనీ ఎప్పటి వాళ్ళు అని అనుకుంటాం. ఇంకా మేమే కొంత ఆధునికంగా మాట్లాడుతున్నాం ఈనాటి యువతరం కన్నా.
ఎట్లమ్మా మరి మార్పు తీసుకురావాలంటే? మార్పు తీసుకురావాలంటే వాస్తవం చెప్పాలమ్మా వాళ్ళకి, వాస్తవం తెలియాలి. తెలియాలి, చెప్పేవాళ్ళు లేరు. ఈ మత్తులో ముంచేసే వాళ్ళు ఎక్కువైపోయారు. డ్రగ్స్ కన్నా ఎక్కువ మత్తుగా అయిపోయింది ఇలాంటి మాటలు. నువ్వు పేరు మార్చుకో, తెల్లారేటప్పటికీ నీకు ప్రమోషన్ వస్తుందంటే స్పెల్లింగ్ మార్చుకోమంటే. మరి నిజంగా ప్రమోషన్ మీద ఆశ ఉండడంలో తప్పు లేదు, కానీ పేరు మార్చుకోవడం వల్ల కాదు కదా. నువ్వు కష్టపడి పని చేయడం వల్ల అన్న సంగతి చెప్పాలి వాళ్ళకి. ఆ పనిచేసే తత్వాన్ని నేర్పించాలి. అసలు వర్క్ కల్చర్ అనేది నేర్పించాలి. కృషి అన్నది నేర్పించాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నది. కృషి అన్నటువంటి మాటకి మనము ప్రయత్నం చేయడం అంటాం. సంస్కృతంలో కృషి అన్న మాటకి వ్యవసాయం అని అర్థం, అగ్రికల్చర్. చెయ్యండి, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే వచ్చింది ఇంత ఫలితమైన ఆనందంగా ఉంటుంది. పరమానందంగా ఉంటుంది. పిల్లలు బాగా ఖర్చు పెట్టే పిల్లలకి నేర్పాల్సింది ఏమిటో తెలుసా? ఒక్క రూపాయి సంపాదించడం నేర్పండి. వాళ్ళు దుబారా ఖర్చు మానేస్తారు తెలుసా? అవునమ్మా. ఆ రూపాయి ఖర్చు ఏదంటే ఆ రూపాయి ఖర్చు పెట్టమంటే అది మానరు. అది తను సంపాదించింది, అది ఖర్చు పెట్టారు కనుక దాన్ని అలా చూపిస్తున్నంతకాలం వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఈ షార్ట్ కట్స్, ఈ షార్ట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుండి, ఈ మత్తులో నుండి యువతరాన్ని పక్కకు తీయాలమ్మా. ఈ ఇంట్లో ఉన్న పరిస్థితులు వాస్తు మార్చుకోవడం, అక్షరాలు మార్చుకోవడం, రకరకాలైనటువంటి మంత్రాలు చేయడం, తంత్రాలు చేయడం, తాయెత్తులు కట్టుకోవడం, వీటన్నింటికీ ఖర్చు పెట్టేటటువంటి సమయం, పనిచేయడానికి ఖర్చు పెడితే సరిపోతుంది కదా, అంతే. ఫలితం కొంచెం లేట్ అవ్వచ్చు. మా నాన్నగారు అంటూ ఉండేవారు, మా చిన్నతనంలో కాపీలు రాయడం అనేది బాగా అలవాటు ఉండేది పిల్లలు. ఇప్పుడు పాపం పిల్లలకి అంత ఓపిక కూడా లేదమ్మా. నేను రాయించుతాను మా పాపతో ఇప్పటికీ. అది కాదు, పరీక్షల్లో కాపీ రాయడం. ఓ, ఆ పరీక్షల్లో కాపీ రాయడం అన్నది ఇంత కాగితం మీద చాలా జాగ్రత్తగా కష్టపడి క్వశ్చన్ అంతా రాసేవారు. ఆన్సర్ అంతా రాసేవారు. మా నాన్నగారు అనేవారు, ఒరే ఇది రాయడానికి ఎంత శ్రమ పడ్డావో ఆ శ్రమ చదవడానికి పెడితే వచ్చేసేది కదరా నీకు అని. అవును, ఇంత కష్టపడితే ఏమొస్తుంది? భయం, టీచర్ చూస్తారేమో. ఇది దీనికి రామకృష్ణ పరమహంస జీవితంలో ఒక చిన్న కథ కూడా చెప్తారు. ఒక ఆయన, నేను చాలా కష్టపడ్డాను, ఏదో యోగ సాధన చేశాను అది ఇది అంటాడు. ఏమిటంటే నేను నీళ్లల్లో తేలుతాను అన్నాడు. ఎన్ని సంవత్సరాలు అంటే ఏదో చాలా సంవత్సరాలు చెప్తాడు. ఈయన చూస్తూ ఉండగా అలా నీళ్ల మీద తేలి ఇటు నించాడు, గంగ నించాడు, ఒడ్డు ఇటు నించాడు వెళ్ళాడు. పరమహంస కాదు, అవతల యోగ సాధన చేసి రామకృష్ణ పరమహంస పావలా ఇచ్చి గంగ దాటాడు. దాటి అన్నాడు, నేను పావలాతో చేసినటువంటి పనికి నువ్వు ఇన్నేళ్ళు యోగ సాధన వృధా చేసావన్నాడు. చూడండి ఎంత తేలిగ్గా చెప్పాడు. అవును, ఇవ్వెందుకండి, ఇవ్వా అసలైంది. భగవంతుణ్ణి కోరుకోవాల్సింది వేరే ఉంది. లౌకిక జీవితంలో అయినా మనం కోరుకోవాల్సింది ఏంటి అంటే, నాకు ఎటువంటి పరిస్థితులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని అన్నింట్లో విజయం పొందేటటువంటి శక్తిని నాకు ఇవ్వవలసింది అని ప్రార్థించాలి తప్ప నాకు సమస్య రావద్దంటే ఎట్లా? సమస్య రాకుండా అసలు అప్పుడు రుచి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అలవాటు చేయాలి. ఆకలేస్తే కదమ్మా అన్నం రుచి తెలుస్తుంది. అదే ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా. యువతకి తప్పనిసరిగా తెలియచేయాల్సిన విషయాలు, కల్చర్ అన్నది నేర్పాలి. ఖచ్చితంగా. ఈజీ మనీ, అనాస్క్డ్ మనీ, అన్నీ కూడా గ్రాంటింగ్ వితౌట్ ఆస్కింగ్ అన్నది ఉంది. మనుషుల్ని శారీరకంగా మానసికంగా సోమరులను చేసి నశింప చేస్తుంది. అది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఉండాలి. అది లేకపోయే అందువల్ల ఇవన్నీ మత్తులో ముంచేసి నాశనం చేసేస్తున్నాయి. ఇవి లేవు అనటం లేదు, వాటి వల్ల ప్రయోజనం లేదని చెప్పటల్లా. ఉన్నాయి కానీ ఇలా కాదు, వాడే పద్ధతిలో వాడాలి. రైట్ అమ్మా, నమస్తే. నమస్తే అమ్మా.